అక్కడ కూర్చున్నారు. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎదిరించినందుకు ఈరోజు ఆయనకు అంత అరుదైన గౌరవం దాయింది. మనకు అడగడం తెలుసు, ప్లీజ్ ఎదిరించడము తెలుసు. పరిస్థితులకు అనుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా యోగతముల సారథక జీవనం, పరిస్థితులకు అనుగుణంగా మారేటువంటి తత్వం గట్టు మండలం వాళ్ళది. ఈరోజు మనం ఏదో వేరే పనికి అడగట్లేదు, లంగపనానికి అడగట్లేదు. ఒక ఇంకా ఇంతవరకైనా 70 సంవత్సరాలైన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. కానీ అభివృద్ధి చెందాలంటే ఏముండాల? విద్య ఉండాల. ఆ విద్య కోసం మనం అడుగుతున్నాం. ఆ అభివృద్ధి చెందిన దేశంలో మనమంటే ఒక స్టార్లుగా ఉండాలనే ఈరోజు ఈ గత సెమినార్ అభివృద్ధిపై. ఈరోజు ఇంతగానో మనం మాట్లాడుతున్నామంటే మన అప్పుడు కొందరికే ఉండేది చదువు. ఆ చదువుని ప్రతి ఒక్కరికి అందే విధంగా సరళంగా తెచ్చినటువంటి సావిత్రిబాయి పూలే, తర్వాత జ్యోతిరావు పూలే వారు వారికి పిల్లలు లేకుండా కూడా సమాజమే తమ పిల్లలుగా భావించి విద్యను అందించినటువంటి వాళ్ళను, తర్వాత ప్రతి ఒక్క కులం అనే కుల మత భేదాలు అనేటువంటివి లేకుండా అందరికీ చదువును చేర్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరిని కూడా ఈరోజు మనం స్మరించుకున్న అవసరం.